ఈరోజు కళాకారుల నుండి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నా మాటలు చెప్పడం కంటే శ్రీనివాస్ గారు విలువైనటువంటి మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే బాలు గారితో తనకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉందనేది సో ఈరోజు మన మీడియా ముందు తెలుసుకుందాం. సో నమస్తే శ్రీను గారు. నమస్తే అండి. చెప్పండి, బాలు గారితో మీకు ఉన్నటువంటి సంబంధం? ఆయన గారు ఎంత మహామనిషి అంటే నాకు చెప్పడానికి మాటలు సరిపోవండి. ఎందుకంటే ఆయనతో వర్క్ చేశాను నేను, ఆ అనుభవం నాకుంది, జీవితానికి చాలు అనుకుంటున్నాను. అంటే ఆయన ఇక్కడ లేరు అనే దానికంటే ప్రతి మనసులో కూడా కొలువై ఉన్నారని చెప్పడానికి, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు, ప్రతి అభిమాని గుండెల్లో కూడా ఆయన ఇప్పటికీ సజీవంగానే ఉంటారు. ఆ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం, నిజంగా ఈ విశ్వం ఉన్నంతకాలం ఆయన పాట ఉంటుంది, ఆయన కూడా మనతో పాటు ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆయనను చూడంగానే అసలు చూడాలా ఎప్పుడు చూడాలా అని ఆతృత ఎంతోమందికి ఉంటుంది. కానీ ఆయనను కలిసి ఆయనతో పాటు నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఒక సింగర్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఆయన పాటలు పాడుకోవడానికి మాకు ఇంత అదృష్టం దొరికినందుకు కూడా నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. ఒకటి బాలు గారికి ఒక పాట మనం ఈరోజు అర్పిస్తాము. రీసెంట్గా అంటే ఎన్నో పాటలుని ఆయన పాడినవి, బట్ ఒకటి పాడాలి కాబట్టి ఆయన కోసం అశ్రునివ్వాలి అనుకోవచ్చు, ఇది స్వరనివ్వాలి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నాకు బాగా ఇష్టమైన పాట, నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను, భాష అంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా, ఎటు సాగాలో తెలియని గాలిలో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో, భాష అంటూ లేని భావాలేవు నీ చూపులు చదవ స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. ఈ పాట ద్వారా ఆయన చేరుకోవాలని నా వాయిస్ ఆయనకు తప్పనిసరిగా వినబడుతుందని అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా అందరి హృదయాల్లో, అందరి గాయకుల హృదయాల్లో, అందరి కళాకారుల హృదయాల్లో కలకాలం నిలిచి ఉంటారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నమస్తే అండి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు తెలుగు సినీ ఇండస్ట్రీకి కాదు, ఒక సంగీతం అనే ప్రపంచానికి చాలా లోటు ఈరోజు, ఎవరు తీర్చలేని లోటు అది. నాకు 2011లో నేను మొట్టమొదటిసారిగా బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు ఏం చేస్తావు నాన్న అని అడిగారు. ఆ రోజు నా వయసు చిన్నది, నా అనుభవం చిన్నది, ఫస్ట్ టైం కలిసినా కూడా ఆయన నన్ను కలిసి ఏం చేస్తావు అంటే సార్ నేను ఇట్లా యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడే మూవీస్లో స్టార్ట్ చేశాను యాక్టింగ్ అంటే, నీకు కెరియర్ ఏంటి, నీకు ఎర్నింగ్ ఎట్లా అంటే, ఒక చిన్న స్థాయి, ఒక చిన్న అబ్బాయి, చిన్న పిల్లవాడు అని కూడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన తీసుకుని వాళ్ళ బాగోగులు చూసుకుని ఎలా ఉండాలి అని చెప్పే తత్వం ఆయనది. సో ఆ రోజు నేను ఎవరో కూడా ఆయనకు తెలీదు, ఆ రోజు నన్ను పిలిచి నువ్వు ఇలా ఉండాలి, నీ ఫ్యామిలీ నువ్వు బాగా చూసుకోవాలి, తర్వాత ఇండస్ట్రీలోకి రావాలి, నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఒక వే చూపించారు ఆయన. సో అలా నాలాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని ఆయన ఎంకరేజ్ చేశారు. మన ప్రతి ఒక్క సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో మ్యాక్సిమం ఆయన స్టూడెంట్స్. సో ఆయనని కోరుకునే వాళ్ళు అంటూ ఉండరు. ఆయన ప్రతిరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన సంగీతము మన మధ్యలో ప్రతిరోజు తెలుగు సినీ చరిత్రలో మన సంగీతం అని ఇప్పుడు ఎక్కడైతే ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు బాలు గారిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూనే ఉంటారు. సో ఈరోజు ఇంతమంది కళాకారుల ఐక్య వేదిక వాళ్ళు చేస్తున్న ఈ వరల్డ్ రికార్డ్ ఈవెంట్కి సంగీత నుంచి సింగర్సే కాకుండా ప్రతి ఒక్కరు, పొలిటీషియన్స్, పోలీస్ అఫీషియల్స్, సో బాలు గారికి ఒక 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 కోవకు చెందిన వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారని లేదు, ప్రతి ఒక్కరు బాలుగారు ఫ్యాన్స్. సో ఆ బాలుగారు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మనసుల్లో ఎప్పటికీ ఆయన ఉండిపోతారు. సో ఈ సంగీతం, ఈ మ్యూజిక్, తెలుగు అనేది ఎప్పటి వరకు ఉంటుందో, సినిమా అనేది ఎప్పటి వరకు ఉంటుందో, ప్రతి ఒక్కరికి బాలుగారు ఒక డిక్షనరీ. సో ప్రతి ఒక్కరు ఆయన సింగింగ్, యాక్టింగ్, డైరెక్షన్, సో ఆయన ఒక డిక్షనరీ లాంటి వాళ్ళు. సో తెలుగు సినిమా ఉన్నంత వరకు బాలు గారు చిరస్మరణీయ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారి మాటల్లో. అసలు ఈ తరం బాలు గారు ఈ తరానికి లేకపోయినా కూడా నెక్స్ట్ జనరేషన్లో ఒక మంచి డిక్షనరీగా ఉండిపోతారని తన మనసులో ఆవేదన వ్యక్తం చేశారండి. Oh,
మాత్రం ఎప్పుడు ఆయన సజీవులు. మా పాటల్లో ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణం ఆయన్ని తలుచుకొని క్షణం ఉండదు, ఆయన పాట వినని క్షణం ఉండదు. ఏ స్టేజ్ మీద ఏ పాట పాడినా ఏది గుర్తు చేసుకున్నా, రికార్డింగ్స్లో మేము పాడేటప్పుడు ఆయన బాలు గారు ఇలా చెప్పారు, ఇలా స్పష్టత ఉండాలి, స్పష్టంగా పాడాలి ఇలా అని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఉంటాం. ఇది ఎప్పటికీ బాలు గారు మా నుంచి దూరమైంది నిజమే, కానీ ఎప్పుడు ఆయన పాటలో బ్రతికే ఉంటారు. ఆ బాధ మాకెప్పటికీ పోదు, కానీ తప్పడం లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన ఫ్యాన్స్ కానీ అభిమానులు చాలామంది ఇలానే బాధపడుతున్నారు, కానీ ఆయన పాటల్లో ఇంకా బ్రతుకున్నారు, దానికి నేను సంతోషిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈరోజు నిజంగా గురుగారి గురించి మాట్లాడటం అనేది చాలా బాధాకరం, ఎందుకంటే పాట అంటే ఏంటో తెలిసిన తర్వాత తబ్లిస్ట్గా నేను ఎదిగింది మరణ మృదంగం సినిమా నుంచి. ఫస్ట్ నేను వాయించింది కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి ఆ పాట దగ్గర నుంచి నేను ఆర్కెస్ట్రా ఫీల్డ్కు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను తింటున్న ప్రతి మెతుకు ప్రతి బియ్యపు గింజ ప్రతిదీ ఆయనది, ఎందుకంటే ఆయన పేరు మీదనే బతుకుతున్నాం మేము. ఈరోజు అతను లేడు అంటే నాకు తెలిసిందంటే మా నాన్నగారు పోయిన రోజు ఎంత ఏడ్చానో, ఈరోజు మా కుటుంబంలో మా సభ్యుడు పోయినంత బాధగా, మా నాన్నగారు మా అన్నయ్య పోయినంత బాధగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు మాట్లాడడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు నిజంగా ఇంకా ఆయన ఉండి మాలాంటి కళాకారుల్ని ఎంతోమంది కొన్ని వేల సింగర్ని కూడా శిష్యులుగా చేర్చుకొని గొప్పగా తయారీస్తాం అనుకున్నాం, కానీ మరి ఆ భగవంతుడికి అతనికి అవసరం ఉందో ఏమో తెలియదు, అక్కడ అవసరం ఉందో తెలియదు. అన్నమయ్య సినిమాలో కనుక తను మీకు మంచి అవకాశం ఇస్తాను ఉండండి అంటే ఆ అన్నమయ్యని వెంకటేశ్వరస్వామి అడిగినట్టుగా అట్లా అడిగినా బాగుండేదేమో, ఆ అవకాశం కూడా భగవంతుడు మనకి ఇవ్వకుండా తను తీసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు అసదమ్మ. నేను దాదాపు ఒక 27 ఇయర్స్ నుంచి పాటలు పాడుతున్నాను. అయితే ఈరోజు
కళాకారుల ఐక్య వేదిక 11 గంటలు నాన్ స్టాప్గా పాటలు పాడటం జరిగింది. అయితే అదే మా స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అదే మా అందరిలో ఆశలు ఉన్నాయి, అదే మా కోరుకునేది మేము. అందుకే ఈరోజు ఇక్కడ ఈ ఆడిటోరియంలో ప్రోగ్రాం నిర్వహించబడ్డది, దానికి అందరం వచ్చాం. తెలంగాణ మన ఆర్టిస్టులు, కళాకారులు, సింగర్స్ అందరు వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఇదే అమ్మా థ్యాంక్ యూ, అదే భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే అండి, మీరు ఒక మంచి సింగర్ కదా, బాలసుబ్రహ్మణ్యం గారి కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేద్దాము. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना. मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. थैंक यू मां. సార్ మీ పేరు చెప్పండి ఫస్ట్. ఏడుకొండలు అండి నా పేరు. అయితే బాలు గారు ఇక చాలు అన్న త్వరకు పాటలు పాడేశారు. ఆ పాటలు మనం నేర్చుకుని పాడగలిగితే మన జీవితం సరిపోదు, అంత గొప్పది. అయితే బాలు గారు అద్భుతమైన గాయకులు, వారు మనకు దూరంగా వెళ్ళి మనల్ని కూడా గాయపరిచి అందరినీ గాయకులు చేశారు. ఇది చాలా బాధాకరం, ఇంత తొందరగా మనకు దూరం అవుతారని మనం అనుకోలేదు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో బాలు గారిని గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ మీరు పాడాలి. ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యము. ఆమె ఎవ్వరూ కాదు సుమా, ఆడపడుసు మీ జాతికి, జాతి రత్నములు ఎందరెందరూ మీలో కలరి నాటికి, అడవిన పుట్టి పెరిగిన. నమస్కారం. చెప్పండి సార్, అసలు మీ గురించి మేము చెప్పడానికి ఏమీ లేదు, బట్ చాలా వరకు మేము మాటల్లో విన్నాము. ఈరోజు ఇక్కడ అసలు బాలు గారు లేదు అనడానికి, అసలు వినడానికే చాలా అదిగా ఉంది. బట్ ఒకసారి మీకు బాలు గారితో ఉన్నటువంటి సంబంధం, మీరు అన్నట్టుగా అసలు ఇలాంటి కార్యక్రమము మేము బ్రతికుండగా ఇలాంటి కార్యక్రమం వస్తుందా, ఆ కార్యక్రమానికి ఇలాంటి విషయాలు మేమేమని చెప్పేది ఉంటుందా అని అనుకున్నానండి. కానీ దురదృష్టం చేతుగా తప్పలేదు. కానీ బాలుగారు అంటే ఇష్టపడని వ్యక్తులు ఎవరు లేరు, ఉండరు. కానీ విషయం చెప్పాలంటే ఆయన పాటలు పాడుకొని మేము మా జీవితాలను ఎంతో తీయగా పండించుకున్నామండి. ఇంతవరకు ఇప్పటివరకు అయితే ఎంత తీయగా అంటే స్టేజ్ మీదకి ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఒక 100 పాటలు పాడితే 80% ఆయన పాటలే పాడుకొని మేము మా జీవితాన్ని మేము కొనసాగించినాం ఇంతవరకు. చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అండి. కానీ ఆయన మాత్రం ఎక్కడ పోలేదు. ఏంటంటే ఇంతవరకు మన మనుషుల్లోనే ఉండే, మన మనుషుల్లోనే మన దగ్గర ఉండే, ఇప్పుడు విశ్వమంతా ఆయన ఉన్నారేమో అని నా అభిప్రాయం అండి. అంటే విషయం ఏంటంటే ఆయన గురించి అసలు ఎన్నో పాటలు, ఈ పాట పాడదాము, ఆ పాట పాడదాము, ఆయనను గుర్తు చేసుకుంటూ అని అనుకొని ఎన్నో ఆశలతో వచ్చానండి. కానీ తోటి కళాకారులు చాలామంది ఇక్కడ ఉన్నారు, అన్నింటి వీలు కాదు కాబట్టి కొన్ని పాటలతో అది చేసామంటే. బాలు గారిది ఆయన గురించి ఒక అంటే ఒక ఒక పదం వినిపిస్తానండి. నో ఉచ్ఛ్వాసం కమనం, నో నిశ్వాసం గానం, నో ఉచ్ఛ్వాసం కమనం, నో నిశ్వాసం గానం, సరస స్వర సుర జరి గమనమ సామవేద సారమిది, నీ పాడిన జీవన గీతం ఈ గీతం ఈ
విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం అని చెప్పుకోవచ్చండి. కానీ అనుకున్న నేను అనుకున్న పాటలండి, కొన్ని పాటలు చిన్న చిన్న పల్లవీలు వినిపిస్తాను. మధుమాసవేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలనో మధుమాసవేళలో మరుమల్లె తోటలో. అదొకటి. అయినా ఒక జానపద గేయం అండి, అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అప్పుడు అంతమంది ఎంఐఎంఎల్ సింగర్లు ఉండగా బాలు గారికి కృష్ణ గారికి పాడేవాడు. అందులో ఈ ఆయనకి ఈ పాట దొరకడం అది కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. మట్టికి మనిషికి బంధము నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య పాటించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ఆ పాట అండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ అనంతకాల గమనంలో ఇరవంత జీవన పయనంలో అందరూ నీవారు అందరూ నీవారు చివరకు మిగిలేదెవరు లేరు. చాలా ఉన్నాయి అంటే పాడుకోవాల్సినవి. అసలు ఆయన గొంతు వింటేనే భోజనం కూడా చేయనవసరం లేదండి మాకు. ఆయన పాటలు వింటూ వింటూ ఉంటుపోతే ఎంత దూరమైన పయనించవచ్చు, ఎన్ని యుగాలైనా బతకొచ్చు. ఆయన పాటలు అలాంటి అద్భుతమైనటువంటి మాధుర్యమైన పాటలు ఉన్నాయి. ఆయన గొంతు అలాంటిది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శ్రీ రాజమాత ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే లోహిత్ గారు చెప్పినటువంటి మాట తీయకుండా ఈరోజు వాళ్ళ ఫౌండేషన్ నుండి ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరి కోసము వాళ్ళే అంటూ సహకారం అందించడం జరుగుతుంది. సో మనతో పాటు సో ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ చెప్పండి. సో మిమ్మల్ని ఇక్కడికి లోహిత్ గారు పిలిచారని మేము తెలుసుకున్నాము. చెప్పండి మీ ఫౌండేషన్ గురించి చెప్పండి. రాజమాత ఫౌండేషన్, శ్రీ రాజమాత. శ్రీ రాజమాత ఫౌండేషన్ ఇది వచ్చేసి సమాజంలో ఉండే అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు, మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి స్టార్ట్ చేశాము. ఇది మెయిన్గా వచ్చేసి ఈరోజు అందరం తల్లిదండ్రులు ఉన్నాం కాబట్టి మూడు పూటల భోజనం తినగలుగుతున్నాము. కానీ ఒక్క పూట కూడా అన్నం లేకుండా ఎంతోమంది అనాథలు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ బాధలను చూసి 2012లో మేము రోడ్ సైడ్ వాళ్ళని చూసి వీళ్ళకు నెలకు ఒకసారి అన్నం పెట్టాలి, మన వంతు సహాయం మనం చేద్దామని అనుకున్నాము. అన్నం పెట్టమంటే అందరూ అన్నదానాలు చేస్తే టెంట్ గడ టెంపుల్స్ దగ్గర చేస్తుంటారు. అలా కాకుండా మేమందరం టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ అందరం కలిసి మా ఫౌండేషన్ మా ఆఫీస్లో ఫుడ్ ప్రిపేర్ చేసి వాటిని ప్యాకింగ్ ఫుడ్ సపరేట్గా, కర్రీ సపరేట్గా అండ్ మజ్జిగ సపరేట్గా వీటి అన్నిటినీ ప్యాక్ చేసి మేము అప్సిగూడ నుంచి నీమ్స్ హాస్పిటల్ వరకు, అప్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, చిలకలగూడ చౌరస్తా, గాంధీ హాస్పిటల్, ముషిరాబాద్, పద్మరావు నగర్, రాణిగంజ్, నీమ్స్ హాస్పిటల్, బేగంపేట్, ప్యారడైస్, ప్యాట్ని, ఈ ఏరియాలలో ఉండే అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు ఫుడ్ ఇస్తాము. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో
సో మేము 2012లో నెలలో అంటే ఒక రోజు పెడదాం అనుకున్నాం. ప్రస్తుతం వాలంటరీ సపోర్ట్ తోటి, పేరెంట్స్ సపోర్ట్ తోటి, స్పాన్సర్ సపోర్ట్ తోటి వారానికి 4 రోజులు అనాథలకు వికలాంగులకు అన్నదానం చేయగలుగుతున్నాం. అన్నదానం ఒకటే చేయకుండా లైక్ అన్నం ఒకటే ఇవ్వద్దు, ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాం, ఏదైనా జాబ్ చేయాలనుకుంటే జాబ్లో పెట్టిస్తాం. రీసెంట్గా అంటే నిన్న మధ్యాహ్నం మేము అన్నదానం చేస్తుంటే ఒక వ్యక్తిని బస్టాప్లో కలిసాము. అతను పడుకొని ఉన్నాడు, అతను లేపి అతని కట్టింగ్ చాలా పెద్దగా ఉంది, గడ్డం పెద్దగా ఉంది. తర్వాత అతని దగ్గరికి వెళ్ళాము, అతని గురించి తెలుసుకున్నాం. అతని గురించి తెలుసుకున్నాక మాకు తెలిసింది ఏంటంటే అతను బీహార్ నుంచి వచ్చాడు. ఎప్పుడు అంటే లాక్డౌన్ కంటే ముందు వచ్చాడు, అంటే కోవిడ్ కంటే ముందు వచ్చాడు. ఒక ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చాడు, జాబ్ దొరకక అలానే రోడ్ల మీద ఎక్కడ షెల్టర్ దొరకక రోజు రోడ్ల సైడే తిని బతుకుతున్నాడు. సో అలా అతనికి టిఫిన్ ఇచ్చి ఫస్ట్ కటింగ్ చేసాం, షేవింగ్ చేసాము, తర్వాత స్నానం చేపించాక అతను మాట్లాడుతుంటే మా కళ్ళ నుంచి నీరు వచ్చాయి. ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, తినడానికి తిండి లేక ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు. సో ఏం చేస్తామన్నట్టు జాబ్ చేస్తున్నాడు. ఎమ్మటై మేము ఒక హోటల్ మాకు తెలిసిన వాళ్ళది ఉంటే కాల్ చేసి అతనికి జాబ్ ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫుడ్ ఒకటి ఇవ్వడం కాకుండా ట్రాన్స్ఫర్మేషనే కాకుండా రక్తదానం, ఈరోజు రక్తం లేకుండా అనుక్షణం ఎంతోమంది హాస్పిటల్లో చనిపోతున్నారు. సో ఎవరికైనా రక్తం కావాలంటే మీరు మా నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో మాది గూగుల్లో సర్చ్ చేస్తే వెబ్సైట్ మనం గూగుల్లో సర్చ్ చేసి మా గురించి వస్తుంది. అండ్ వెబ్సైట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాథ సేవలకు అంత్యక్రియలు చేయడం. ఈరోజు మన దాంట్లో ఎవరైనా చనిపోతే మన తల్లిదండ్రులు, మన పేరెంట్స్ అందరూ వస్తుంటారు, కానీ ఈరోజు ఒక అనాథశ్రమం చనిపోతే ఎవరు దగ్గర రారు, ఎందుకంటే అది ఎవరిదిలే మనకేందిలే అనుకుంటారు. కానీ మేము అలా అనుకో, మా టీం మెంబర్స్ అది కూడా మా టీంలో ఒక సభ్యుడిగా అనుకొని, మా అక్క అనుకొని, మా చెల్లె అనుకొని, మా అమ్మ అనుకొని, మా తాత అనుకొని వాటికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా అనాథ సేవలు కనిపిస్తే మేము అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఎవరికి రిలీజియన్ ప్రకారంగా వాళ్ళ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేస్తాము. అండ్ మేము అందరం స్టూడెంట్స్ ఒక 3 గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాము. ఫ్రీ అంటే వాళ్ళకు 10th తర్వాత ఎవరికైతే 10x10 వస్తాయో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇయర్లీ 2 times వాళ్ళకు మన నోట్బుక్స్ అండ్ స్టేషనరీ మెటీరియల్స్ ఇస్తున్నాము. సో మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మీరు మాతోటి కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళని కూడా మాకు జాయిన్ చేయొచ్చు. మా నెంబర్ వచ్చేసి 9652752324, ఇది వచ్చేసి మా నెంబర్. వెబ్సైట్లో www.com రాజమాత ఫౌండేషన్ ఓఆర్జీ అని కొడితే మా డీటెయిల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోవిడ్లో చాలామందికి కళాకారులకు కావచ్చు, లేబర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఎవరికి తిండి లేకుండా వాళ్ళకి తినే పరిస్థితి కూడా లేదు, జాబ్స్ పోయాయి చాలామందివి. మేము టీం అందరం స్టూడెంట్స్ ప్లస్ కో ఎన్జిఓస్ కొన్ని ఎన్జిఓస్ కలిసి 17,853 కుటుంబాలకు రైస్ అండ్ గ్రాసెస్ డైరెక్ట్ ఇచ్చాము, 100,000 మంది వరకు అన్నం పెట్టాము. సో ఎవరి కష్టంలో ఉన్నా మాకు కాల్ చేస్తే మేము ఆదుకుంటాం. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రీ రాజమాత ఫౌండేషన్కి. సో ప్రత్యేకంగా మా కళాకారులందరి తరఫున సో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎంతోమంది లేనటువంటి అనాథలతే కాకుండా అలాగే స్టూడెంట్స్ కూడా ఒక 3 స్కూళ్ళను కూడా దత్తత తీసుకుందామని చెప్పారు. అలాగే వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎక్కడైనా రోడ్ల మీద కూడా ఎవరైనా మీకు అనాథలు కలిసినటువంటి వాళ్ళు ఉంటే కూడా శ్రీ రాజమాత ఫౌండేషన్ వాళ్ళను మీరు సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఓకేనండి, శ్రీ రాజమాత ఫౌండేషన్ నుండి సో ప్రదీప్ గారు ఉన్నారు, తను కూడా వాలంటీర్గా చేస్తున్నారు, స్టూడెంట్ అయ్యుండి. సో తన మాటల్లో కూడా తెలుసుకుందాం ఒకసారి. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. నేను 2019లో అరరకాలలో జాయిన్ అయ్యాను. అరరకాలలో జాయిన్ తర్వాత అందులో ఎన్ఎస్ఎస్ అని సర్వీస్ స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ ద్వారా నాకు ఎలాగ అవతల వాళ్ళ బాధ, అవతల వాళ్ళ ఫుడ్ లేని వాళ్ళకి ఎలాగ సర్వీస్ చేయాలో ఏంటని, అప్పుడు రోడ్ సైడ్ వాళ్ళని ఆళ్ళని చూసి కొంచెం బాధ వేసేది. నేను కూడా చేస్తే బాగుండు, నేను చెడు చెందితే బాగుండు అని ఒక మనసు లేదా అనుకునేవాడిని. క్యాంప్కి వెళ్ళాం, మాకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉండే, ఎన్ఎస్ఎస్ క్యాంప్ అయిపోయి వచ్చిన తర్వాత సో మా సూపర్ సీనియర్కి అన్న వాళ్ళకి కొంచెం రిలేటెడ్ అన్నమాట. అప్పుడు ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కొంచెం అన్న వాళ్ళు ఒక గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత, అన్న యాడ్ అయిన తర్వాత లైఫ్ అంటే ఏంటి, అవతల వాడిని ఎలా ఆదుకోవాలి, అవతల వాడి బాధ ఏంటి, వాడి బాధ వేరే వాడు చెప్పుకోలేడు. సో వాడిని అడిగి మనం ఎలాగ ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము, లేదంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళ స్థలాలకు వెళ్ళలేకపోవడం, అలాంటి వాళ్ళందరి గురించి మేము చూసి అన్న ఇంకా మమ్మల్ని మోటివేట్ చేశాడు. ఈ ఫార్మేషన్ ఎలా అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో కన్నా అన్న వాళ్ళతోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అలాగా బాగా అలవాటు సోషల్ సర్వీస్ అంటే, ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు మాకెందుకులే అన్న ఒక థాట్తో వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మాకు అలా కాకుండా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళతో మేము మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది.
మీకు కానీ ఇంకెవరైనా కానీ ఇలాగ రోడ్ సైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫుడ్ లేదని అనుకుంటే, ఇంకొకటి ఏమన్నా ఫంక్షన్ హాల్స్లో ఫుడ్ మిగిలిపోయి ఉంటే అలాంటి ఫుడ్ని అందించడానికి డిస్క్రిప్షన్లో మా లింక్, ఇంకా మా కాంటాక్ట్ నెంబర్, ఫౌండేషన్ కాంటాక్ట్ నెంబరు కింద ఉంటుంది. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి మాకు కాంటాక్ట్ అయ్యారంటే మేము వెంటనే వచ్చి వాళ్ళకి ఆ ఫుడ్ని మేము ఎలా ఉపయోగించి అవతల వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయాలో, నీడి ఉన్న వాళ్ళకి మేము ఎలాగా అందించాలో మేము మా దాని తర్వాత మేము చూసుకుంటామండి. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, నోట్ చేసుకోండి. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.